రైట్ మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి పవన్ లోకేష్ కలిసి పాదయాత్ర చేయబోతున్నారా అనేది క్వశ్చన్ మార్క్గా మారింది ఇప్పుడు అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం వస్తుంది పవన్ లోకేష్ కలిసి పాదయాత్ర చేయబోతున్నారని చెప్పేసి అయితే మనం చూసాము ఇప్పటికే ఇటు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ములాఖత్ని మిలాఖత్గా మార్చారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అనటాన్ని మనం చూసాము మరోవైపు లోకేష్ పవన్ని అన్న అని సంబోధించడము చూసాము అయితే టీడీపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారని పవన్ చెప్పడం జరిగింది సో రాజకీయ పరిణామాల్ని దగ్గరగా ఉండి చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు పవన్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో ఆయన అనేక విషయాలు కూడా మాట్లాడటం అనేది జరిగింది ఇక ఈరోజు కనుక చూసుకుంటే కనుక ఇటు పవన్ లోకేష్ కలిసి పాదయాత్ర చేయబోతున్నారనే వార్త ఒకటి బయటకు వస్తోంది సో దానికి సంబంధించిన అప్డేట్ని మనం ప్రజెంట్ చూస్తున్నాము ఇది ఏపీ రాజకీయాల మీద నిజంగా ప్రభావం చూపించే అంశంగా మనం చెప్పొచ్చు ఇప్పటికే టీడీపీ జనసేన కలిసిపోవటాన్ని ఇటు జనసేన కానీ అటు టీడీపీ కానీ స్వాగతించారు ఆ పార్టీ సుముఖతతో వర్క్ చేస్తుంది ఇంకా ఇలాంటి టైంలో వీరిద్దరు కలిసి పాదయాత్ర చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది ఇక ఈ బ్రేకింగ్ న్యూస్ గురించి కంప్లీట్ అప్డేట్స్ అయితే మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ అసలు ఈ పాదయాత్ర మీద వస్తున్న వార్తలు నిజమెంత అంటే మనకున్న సోర్సెస్ ద్వారా తెలుస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో ప్రకటించలేదు కానీ సడన్ గా కార్యకర్తల సమావేశం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో అంటే జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అదేవిధంగా టీడీపీతో వాళ్ళకు ఉన్నటువంటి బంధం గురించి కూడా ఆయన వివరించాడు అంటే జగన్ ప్రభుత్వం ఏ రకంగా అక్రమంగా అన్యాయంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందో అదేవిధంగా టీడీపీతో తమ ఎందుకు కలవాల్సి వచ్చింది టీడీపీతో ఎందుకు మనం జత కట్టాల్సి వస్తుంది అనే విషయాలను కూడా ఆయన కేడర్ కి వాళ్ళు వివరించే ప్రయత్నం చేసినటువంటి సమావేశాలు విస్తృత స్థాయి సమావేశాలు అదే సందర్భంగా మనకు వస్తున్నటువంటి వార్తలు ఇప్పటికే లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు చంద్రబాబు అరెస్ట్ కావడంతో తాత్కాలికంగా లోకేష్ పాదయాత్ర బ్రేక్ చేశాడు ఇంకోవైపున చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా దాదాపుగా జనసేన కూడా బహిరంగంగానే ముందుకొచ్చింది ఆయన కూడా హనుమంతపల్లి దగ్గర కృష్ణా జిల్లా బోర్డర్ లో హనుమంతపల్లి దగ్గర ఆయన్ని అడ్డుకోవటం రోడ్డు మీద నిరసన తెలియజేయటం ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ములాఖాత్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలం వెయిట్ చేసాం బీజేపీ కోసం వెయిట్ చేశాము రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేశాం కానీ డిలే అవుతున్న నేపథ్యంలో ఇక ముగ్గురం కలిసిపోవాలి ఇప్పుడు జగన్ అంటే ప్రభుత్వ జగన్ సర్కార్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనేటువంటిది మా కాన్సెప్ట్ అది చీలిపోకుండా చూడటం కోసం ఇంతకాలం మేము రోడ్ మ్యాప్ కేంద్రాన్ని కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని రోడ్ మ్యాప్ ఇవ్వాలని అడిగాం నేను ఎన్డీఏలో ఉన్నా కాబట్టి ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న నేను బీజేపీ నాయకత్వాన్ని నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని పదే పదే జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు ఇక్కడ ఓటు చీలిపోకూడదు అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసిపోవాలనేటువంటి అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వాన్ని దృష్టి తీసుకొచ్చాం కానీ ఇప్పుడున్నటువంటి కాంటెస్ట్ ఏదైతే చంద్రబాబు అరెస్ట్ చేసి జైలుకి పంపిన కాంటెస్ట్ ఇంకా డిలే చేస్తే నష్టం అనేటువంటి దాని నుంచి తాను నిర్ణయం తీసుకున్న బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నా అనేది కూడా స్పష్టం చేశారు కానీ బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఈ విషయం అంతా కూడా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది పొత్తుల విషయం మాకు సంబంధం లేదు కాకపోతే జనసేన బీజేపీ పొత్తులో ఉన్న విషయం వాస్తవం కానీ టీడీపీ విషయం జతకట్టాలా లేదా అనేటువంటిది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పొత్తుల అంశం అనేటువంటి జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం అని వాళ్ళు తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడున్న పరిస్థితులు ఈ టెంపోని ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ నిరసనగా ఇప్పుడిప్పుడే అంటే మొదలు కొంత బంధువు పిలిపించినారు అని అంత పెద్దగా స్పందన రాలేదు అనేటువంటిది వినపడ్డది కానీ ఇప్పుడు జాతీయ నాయకులుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కానీ లేకుంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి పార్టీలు కానీ ఇటు మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా ఖండించడం అనేటువంటిది చూస్తున్నాం అంటే ఈవెన్ ఎన్డీఏకి దగ్గరగా అవుతున్నటువంటి జేడీఎస్ కూడా కుమారస్వామి మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఖండించారు కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు మొత్తంగా చూస్తే జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుని అప్రజాస్వామిక విధానం చర్య అనేటువంటి ఖండన ముందుకొస్తుంది అదేవిధంగా అటు ఏపీతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇతర వర్గాలు కానీ అట్లాగే బెంగళూరు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంత లేటుగా చంద్రబాబు అరెస్టుకి నిరసనగా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీంతో చంద్రబాబు అరెస్టుకి నిరసనగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆందోళనలు నెమ్మది నెమ్మదిగా పొందుకుంటున్నటువంటి వాతావరణం ఒకటి కనపడుతుందిగా అనిపిస్తుంది ఎందుకంటే అరెస్ట్ అయిన ఒకటి రెండు రోజులు
పెద్దగా స్పందన లేదు, బంధిస్తే కూడా బంధు ప్రభావం కూడా పెద్దగా లేదు అని అండి. దానికి టీడీపీ నేతలు చెప్తుంది ఏంటంటే 30 సెక్షన్ 144 సెక్షన్ పెట్టి అందరిని అవజరస్ చేసి ఎవరిని బయటకు రానివ్వలేదు. అంత మాత్రాన చంద్రబాబు అరెస్ట్ చేయడం నిరసనగా ప్రజల్లో అసంతృప్తి లేదనో, ప్రజల్లో వ్యతిరేకత లేదనో, ప్రజల్లో నిరసన లేదని అనుకుంటే పొరపాటు. కానీ ఆ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వస్తున్నటువంటి ఆందోళన జరగకుండా ఉండటం కోసం తీవ్రమైన నిర్బంధాన్ని 30 సెక్షన్ పేరుతో 144 సెక్షన్ పేరుతో ఎవరిని బయటకు రానివ్వలేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి కారణం. కారణం ఏమైనా ఆశించే స్థాయిలో నిరసన రాలేదు అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా జగన్ దాని అడ్వాంటేజ్ అవుతుంది, పొలిటికల్ గా మాకు అడ్వాంటేజ్ అనేటువంటి భావనలో జగన్ కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా చంద్రబాబు అరెస్ట్కి పెద్దగా స్పందన లేదు అనే భావన ఉన్నారు. కానీ తాజాగా జరుగుతున్నటువంటి కొద్దిగా లేటుగా జాతీయ నాయకుల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ఇతర ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు అందరూ ఖండించడం, మమతా లాంటి వాళ్ళు ఖండించడంతో పాటుగా నిరసనలు కూడా వివిధ రాష్ట్రాలకు విస్తరించడం, అటు బెంగళూరులో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ నిరసనలు జరగడం, ఇవన్నీ పరిణామాలతో ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈ యొక్క అసంతృప్తి నిరసనకు వ్యతిరేకంగా అంటే అరెస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక చర్య ఇది నియంతృత్వ విధానం ఒక ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష పార్టీని అణచివేయాలనేటువంటి ధోరణి సరైంది కాదు అనేటువంటిది ఏదైతే ముందుకొస్తుందో దాన్ని పొలిటికలైజ్ చేసుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలనుకుంటే, దీన్ని ఈ టెంపోని చల్లారకుండా చూసుకోవాలనుకుంటే పాదయాత్ర జాయింట్ గా చేయడం ద్వారానే రెండు పార్టీల క్యాడరు కి మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాస్ పుల్లర్ గా ఉన్నాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా వేలాది మంది స్వచ్ఛందంగా తరలిస్తుంటుంటారు. ఆయన సినిమా గ్లామర్ కావచ్చు, లేకుంటే యూత్ లో ఉండేటువంటి గ్లామర్ కానీ, లేకుంటే ఇప్పుడే జనసేన ఇప్పుడిప్పుడే జనసేన వస్తున్నటువంటి ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్ సారి వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి క్యాడర్ కానీ, కానీ యూత్ లో పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఒక ఉత్సాహం, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫ్యాన్స్ అభిమానులు, సినిమా అభిమానులు కానీ రాజకీయ అభిమానులు కానీ, సినిమా అభిమానులు ఎక్కువ ఉంటారు. కానీ దాన్ని పొలిటికలైజ్ చేసుకోవాలనుకుంటే టీడీపీకి ఉన్నటువంటి నిర్మాణ స్ట్రక్చర్, టీడీపీ మీద జనసేనకి నిర్మాణం లేదు. జనసేనకి మాస్ పుల్లర్ గా ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ గా మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంటాడు. అదేవిధంగా టీడీపీకి ఏంటంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. వివిధ స్థాయిలో గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, లేకుంటే మాజీ సర్పంచులు, సిట్టింగ్ ఎంపీటీసీలు, లేకుంటే మాజీ ఎంపీటీసీలు, ఇట్లాంటి ఒక సెటప్ అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో బలంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా టీడీపీ జనసేన అంటే లోకేష్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు యువకులుగా ఉన్నారు, ఇద్దరు కలిసి పాదయాత్ర చేస్తే రెండు పార్టీల క్యాడర్ మధ్య ఒక ఐక్యత ఏర్పడుతుంది. ఆ రకమైనటువంటి ఒక సింకనైజ్ వస్తుంది. ఆ సింకనైజ్ కావటం వల్ల, ఐక్యత రావటం వల్ల రేపు పొద్దున్న ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ కానీ, ఎన్నికల్లో పోల్ చేసుకునేటువంటి ఓటర్స్ ని, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్స్ ని పోల్ చేయించుకునేటువంటి ఒక పోల్ మేనేజ్మెంట్ విధానాల్లో ఇది వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా కలిసి పాదయాత్ర చేయడం వల్ల ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కి, ఎందుకంటే తెలంగాణలో అంటే ముందు జరిగితే కానీ యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఇంకా ఏపీలో ఇంకా 6 నెలల దాకా ఉంది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో వాళ్ళు కలిసి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బహుశా బయటకు వచ్చే అవకాశాలు, 2-3 రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.